యేసు జిందాబాద్ 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 ప్రియ యేసు జిందాబాద్ విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను ఎందుకంటే వన్ సంవత్సరాలు గడుస్తున్న విద్యార్థి పక్షాన పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రీయంబర్స్మెంట్ను ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా విడుదల చేయలేదు. ఏమనంటే మాది విద్యార్థుల పక్షాన ప్రభుత్వం అని చెప్పేసి అంటది. ఒకవైపు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు విద్యార్థుల డిమాండ్స్ని సిల్లీ డిమాండ్స్ని తీసేస్తారు, మరోవైపు కేసీఆర్ గారు ఏ రోజు కూడా ఏ ఒక్కసారి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థుల కోసం ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసింది లేదు, కేబినెట్ ఏర్పాటు చేసింది లేదు, విద్యార్థుల పక్షాన మాట్లాడింది లేదు. ఈరోజు విద్యార్థుల ప్రాణాలను బలిగా ఉంటా ఉంది. ఇప్పటి వరకు 3800 కోట్ల పైగా ఉన్నటువంటి స్కాలర్షిప్లను ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇది ఏంటని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో విద్యార్థుల పక్షాన ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి ఒక్కరు మాట్లాడాలి. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయాలి. విద్యకు దూరం అవుతున్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఉన్నతాధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా తిరగనిచ్చే ప్రసిద్ధి లేదని తెలియజేస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న విద్యార్థుల పక్షాన ముఖ్యమంత్రి గారిని నిజామాబాద్ పర్యటనలో కలుపుతామంటే పీడిఎస్ నాయకుల పైన లాఠీచార్జ్ చేసి అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ బంగారు తెలంగాణలో తెలంగాణ రావడానికి ప్రధాన కారణమైనటువంటి విద్యార్థులు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత అదే విద్యార్థులు లాఠీ చార్జులు తినడం ఏంటని మేము ఈ కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే, మూత్ర కరువులు తెరవకపోతే, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ని విడుదల చేయకపోతే పీడిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది విద్యార్థులను ఏకం చేసి ఉద్యమిస్తామని అసెంబ్లీని ముట్టడి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన చాలా మొండిగా వైఖరిస్తుందని మనకి అర్థమవుతా ఉన్నది. ఏదైతే గత సంవత్సరం నుండి పెండింగ్లో ఉన్నటువంటి 3800 కోట్ల స్కాలర్షిప్ మరియు ఫీజు రిమెంబర్మెంట్ని విడుదల చేయాలని అప్పటి నుండే పోరాడుతున్నటువంటి విద్యార్థులకు ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సీఎం కేసీఆర్ గారు కానీ ఈ సబితా ఇంద్రారెడ్డి గారు కానీ ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేకుండా మరియు దీన్ని మన సబితా ఇంద్రారెడ్డి గారు సిల్లీ డిమాండ్స్ అనడం అనేది ఇది మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. ఇక నుంచి అయినా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ఈ మౌలిక వసతులు కానీ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు మేము విడుదల చేయాలని మేము పీడిఎస్కు డిమాండ్ చేస్తున్నాం.